భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం గుమ్మడివల్లి ప్రాజెక్టు వద్ద త్రాగునీరు సరఫరా చేయాలని కొత్తూరు గ్రామానికి చెందిన మహిళలు రహదారిపై ఖాళీ బిందెలతో గ్రామస్తులు నిరసన కార్యక్రమం చేపట్టారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని త్రాగునీరు అందించాలని మహిళలు డిమాండ్ చేస్తూ ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించాలని గ్రామస్తులు కోరారు. మొత్తం కనట్లేదు రా, వెళ్ళిపోతున్నారు. ప్రతినిధులకి తెలియజేసుకుంటున్న కొత్తూరు గ్రామ ప్రజలు తెలియజేయనిది ఏమనగంటే, గత నెల రోజులుగా కొత్తూరు గ్రామానికి నీటి కొరత అనేది ఏర్పడడం జరిగింది. కొత్తూరు గ్రామంలో అందరు కూడా పనికి అంటే శ్రామికులు కాబట్టి ఎవరి పనిలో వారు నిమగ్నమై ఇక వాగులోంచి కాలువల్లోంచి స్థానికంగా ఉన్నటువంటి చెరువు వాగులోంచి నీళ్లు తెచ్చుకోవడానికి వాళ్ళు పోరాడడం అనేది జరిగింది. కాబట్టి ఈ సమస్య రోజు రోజుకి పెరిగిపోవడంతో వాళ్ళు పని చేసుకొని ఇంటికి రావడం, బిందెలో నీళ్లు స్థానికంగా ఉన్నటువంటి బోరులలో తెచ్చుకోవడం, వాగులలోకి వెళ్ళడం వాళ్ళకి బరువుగా అనిపించింది. ఈరోజు వాళ్ళు ఎలాగైనా సరే పోరాడి మనం ధర్నా చేసుకొని మన కొత్తూరు గ్రామానికి నీటి కొరతను నివారించుకోవడానికి వారు ఈరోజు ధర్నాలో పాల్గొని దీన్ని ఒక శాశ్వత పరిష్కారంగా మలుచుకోవడం కోసం మన జనాలు మన ప్రజలు అనేది ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. కాబట్టి స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ సమస్యకి పరిష్కారం చూపించి కొత్తూరు గ్రామానికి నీటి కొరతను నిర్మూలించవలసిందిగా కోరడం అనేది ఇవాళ గ్రామ ప్రజలు విన్నవించుకోవడం అనేది జరుగుతుంది. ఈ